విజయనగరం జిల్లా రాజు నియోజకవర్గం రాజంలో ఈ నెల 13వ తేదీన జరగబోవు ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు తేదీ 7/3/2023న మాజీ మంత్రి వర్యులు ఎన్ రాజు నియోజకవర్గం ఇన్ఛార్జ్ శ్రీ కొండ్ర మురళి మోహన్ రాజం ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్స్ మరియు ఇతర సిబ్బందిని అలాగే రాజం కోర్టులో లాయర్లను మరియు ఇతర సిబ్బందిని మరియు మున్సిపల్ ఆఫీసులో మున్సిపల్ కమిషనర్ మరియు ఇతర సిబ్బందిని కలిసి ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ప్రచార కార్యక్రమం నిర్వహించి తెలుగుదేశం పార్టీ బలపర్చిన ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ వేపాడ చిరంజీవిరావుని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమానికి రాజం రూరల్ మరియు రాజం టౌన్ 24వ వార్డుల వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. చాలా ఇబ్బందులు పడే పరిస్థితుంది. అలాంటిది అందరూ ఉద్యోగస్తులు 70-80% మంది ఖచ్చితంగా జీతం మీద ఆధారపడతారు. అలాంటిది ఆయనకి అందరూ చెప్పినా నచ్చ చెప్పినా వినలేదు ముఖ్యమంత్రి. దానికి మనకు ఒక అవకాశం వచ్చింది. అలాగే మేము పెట్టిన అభ్యర్థి కూడా ఒక లెక్చరర్, ఆయన మీలాగే టీచర్గా చేశాడు. అలాగే ఈరోజు ఎకానమీలో ఆయన ఎకానమీ చిరంజీవి కూడా అంటారు, ఎకనామిక్స్లో ఒక బుక్ కూడా రాయడం జరిగింది. చాలా మంచి వ్యక్తి, చాలా పేద కుటుంబం నుంచి ఈరోజు రావడం జరిగింది. అంటే మన బాధలన్నీ కూడా తెలుసు, పేదవాళ్ళ బాధలు తెలుసు, ఉద్యోగస్తులు ఉపాధ్యాయుల బాధలు కూడా తెలుసు. రేపు అసెంబ్లీలో గట్టిగా మాట్లాడడానికి, సారీ అసెంబ్లీ కాదు మన శాసనమండలిలో మాట్లాడడానికి మీ తరఫున మరి మంచి వ్యక్తి. అలాగే అవతల వైసీపీ తరఫున అయితే ఆయన ఒక చిన్న ట్రేడరు, అంటే ఆయన ఒక వ్యాపారవేత్త, అలాగే మన 3 జిల్లాలకు కూడా సంబంధం లేని వ్యక్తి. ఇవన్నీ కూడా ఆలోచించండి, ఎందుకంటే ముఖ్యంగా ఈరోజు అలాగే మరి టీచర్ యూనిట్స్ కొంత సపోర్ట్ చేస్తున్న మేడం రమాప్రభ కూడా ఉన్నారు. వాళ్ళకి వేయడం వల్ల మరి మన ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు రిప్రజెంటేషన్ కరెక్ట్గా ఉండాలంటే ఈరోజు అన్ని విధాల ప్రభుత్వం మీద ఫైట్ చేస్తుంది తెలుగుదేశం. అందుకోసం తెలుగుదేశం ఎవరైతే అభ్యర్థి అయితే అభ్యర్థిని చేస్తేనే ఈ మనం ఈ ప్రభుత్వం మీద డైరెక్ట్గా ఫైట్ చేయొచ్చు. అందుకోసం దయచేసి చిరంజీవి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని మరి మా తరఫున మీ అందరికి కోరడానికి మీ దగ్గర రావడం జరిగింది. తెలుసు, గ్రాడ్యుయేట్ ఎలక్షన్ అంటే తెలివైన వాళ్ళు మరి ఎడ్యుకేటెడ్కి సంబంధించిన ఇది ఎలక్షన్, చాలా ఇంపార్టెంట్ ఎలక్షన్. ఈరోజు రాష్ట్రంలో మరి జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ ఆర్డర్ని ఏ విధంగా మరి ఇబ్బంది పెడుతున్నారు, పోలీసులను ఏ విధంగా ప్రైవేట్ సైనింగ్గా ఉపయోగించుకుంటున్నారో మాకన్నా మీకే లాయర్లుగా ఎక్కువ తెలుసు. మరి ఈరోజు రాజ్యాంగం, మనం బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం తూట్లు పొట్టడం కూడా మరి లాయర్లు కానీ ల్యాండ్ ఆర్డర్ ఏ విధంగా ఉంది, మరి అదేవిధంగా మరి ఆయన పరిపాలన ఏ విధంగా ఉంది మీ అందరికీ తెలుసు. ఏదేమంటే దీనికి కళ్ళీలు వేయాలంటే మరి ఈ గ్రాడ్యుయేట్ ఎలక్షన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్, ముఖ్యమైనది. ఇప్పటికే ప్రభుత్వ వ్యతిరేక భవనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి, ఎందుకంటే ఈరోజు ఉద్యోగస్తులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, అయితే సామాన్య ప్రజలకు కూడా ఈ రాష్ట్రంలో మనం మన పక్కన ఉన్న వరుసలను చూసుకుంటే మనకి వాళ్ళకి ఒక డీజిల్లోని అలాగే పెట్రోల్లో చూసుకుంటే కనీసం 15 రూపాయలు తేడా లీటర్కి. మరి ఒక డీజిల్ పెట్రోల్లో ఇది తేడా ఉంటే తద్వారా ప్రతి వస్తువు మీద కూడా 10-20% పెరిగింది అన్ని విధాలు.